అబ్బరకొండ జగ్గారెడ్డికి జగ్గారెడ్డి నీడకే పంచాది పెట్టిదంటే చిన్న సన్నుల అనుల వీళ్ళు అబ్బో నీ దండం పెడితే నాయను ఇక చూడు సారి ఏమనుకొస్తుండ. నేను మంచోని కాదా, నన్ను జనాలు దూరం పెట్టిరా, నేను ఏం పాపం చేసినా సరే గెలుపు ఓటమి అంటే సహజం, చెడ్డో పాటో మరి ఏదో జనాలు ఏమనుకుంటారో ఏం కదో కానీ మొత్తానికైతే సరే నన్ను ఓడగొచ్చారు అయిపోయింది. మళ్ళీ తేప గెలుస్తానో ఏమో, ఎందుకంటారు నన్ను? అరే అనేటోళ్ళు కూడా మళ్ళీ నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఒకప్పుడేమో జగ్గారెడ్డి వీరుడు శూరుడు ధీరుడు అని పొగిడిన కార్యకర్తలు, ఇవాళ ఎందుకు నా గురించి మీరు సోషల్ మీడియాలో చెడ్డగా ప్రచారం చేస్తున్నారు? నేను మంచోని కాదా? అరే ఇంకా నేను దీనికన్నా ఆశపడ్డానా? అట్టవైనా నేను పదవి లేకపోయినా చప్పుకంటే ఉన్నా, ఎందుకని నా ఎట పడుతున్నారు? నా పార్టీలే నన్ను మొత్తం ఆగవాగం జగన్నాథం పట్టిస్తున్నారు. నేనేం చేయాలి? నేనేం పాపం చేసినా? జనాల తీర్పును గౌరవించిన ఉంటా కొన్నాళ్ళ పాటు పదవి లేకుండా ఇప్పుడు నాకు కావాలా కావాలని ఉరుకులో పెడుతున్నా, లేకపోతే పీసీసీ పదవి తిట్టే ఉరుకులో పెడుతున్నా, అధిష్టానం ఎట్లంటే గట్టినాయి అని ఇంకో ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుండులా జగ్గారెడ్డి. జగ్గారెడ్డి పని కూర్చొని చూడు, సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఈ రకంగా గోస గోస పెడుతున్నాడు అనులా. పాడైపోరు గారు ఎంత పాడే.